temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit studying for the past 2-3 weeks on faithful sayings in the Bible. గత కొన్ని వారములుగా యోగ్యమైనటువంటి మాటలు ఏమిటో అనేటువంటి విషయాలని మనం దేవుని వాక్యములోని చూస్తున్నాము. Faithful saying which is trustworthy. అంగీకార యోగ్యమైనటువంటి మాటలు ఏమిటనగా మనం నమ్మి పాటించదగినటువంటి. And it's worthy for everyone to accept it. అంతే కాదండి ప్రతి ఒక్కరూ కూడా వాటిని అంగీకరించి పాటించగలిగినది. Because these words are inspired by the Spirit of God. ఎందుకనగా ఈ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడినవి. అండ్ దో దే ఆర్ రిటన్ ఇన్ ద బైబిల్. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతున్నాయి. బికాజ్ ద బైబిల్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకనగా బైబిల్ గ్రంథము దేవుని వాక్యమై ఉన్నది. అండ్ వాట్ ఎవర్ ఇస్ రిటన్ ఇన్ ద బైబిల్ హస్ బీన్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో ఏవి వ్రాయబడినప్పటికీ అవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాత్రమే వ్రాయబడ్డాయి. ఫస్ట్ వి స్టడీడ్ ద faithful saying that Jesus Christ came into the world to seek and save sinners. మొట్టమొదటి యోగ్యమైనటువంటి మాట ఏమిటి అని మనం గమనించినప్పుడు యేసు క్రీస్తు లోకమునకు పాపులను రక్షించడానికి వచ్చి ఉన్నారనేటువంటిది. All of us are sinners. మనం అందరమును పాపులమే. We all need a savior. మనందరికీ రక్షకుడు అవసరమై ఉన్నాడు. Because if we die in our sins, we do not go to heaven but we go to hell. ఎందుకనగా మన పాపములో మనం మరణించినట్లయితే మనం పరలోకానికి పోక నరకానికి వెళ్ళిపోతాము. And if you die in your sins, and you go to hell, you'll never come out of it. ఒకవేళ మీరు పాపములో చనిపోయి నరకానికి వెళ్ళినట్లయితే అక్కడ నుండి మీరు ఎంత ఎప్పటికీ బయటికి రాలేరు. But God doesn't want us to go there. అయితే మనం అక్కడ వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు. And that's why he sent his son Jesus Christ to save us from our sins. అందుకనే ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును మన పాపముల నుంచి మనల్ని రక్షించడం కోసమే భూలోకములోనికి పంపించారు. His name is Jesus, which means he shall save you from your sins. ఆయన పేరు యేసు అనగా మన పాపముల నుంచి ఆయనే రక్షించును. Jesus said, I am the way, the truth and the life. యేసుక్రీస్తు చెబుతున్నటువంటిది నేనే మార్గము సత్యముని జీవనమై ఉన్నాను. No one comes to heaven or the father except through me. నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యానికి గాని దేవుని దగ్గరికి గాని రాలేరన్నారు. We have to accept the Lord Jesus into our life if we want to be saved. ఒకవేళ మనం రక్షింపబడాలి అనంటే యేసును మన యొక్క జీవితములోనికి ఆహ్వానించుకోవాలి. The second thing we saw was మనం నేర్చుకున్నటువంటి రెండో విషయం ఏమిటనగా The second thing we saw was that we godliness exercising yourself unto godliness was very important. రెండోదిగా మనం నేర్చుకున్నటువంటిది ఏమిటనగా మనల్ని మనము దైవభక్తి కలిగినటువంటి వారముగా పాటించడం అనేటువంటిది ముఖ్యము. Physical exercise is good. శారీరక వ్యాయామం అనేటువంటిది మంచిదే. It will benefit you for some amount. మనకి కొంతవరకు కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది. But don't get too much caught up in physical exercise that you forget everything else. శారీరక వ్యాయామంలోనే ఉండిపోయి మిగిలిన వాటిని మర్చిపోయి అంతగా వాటిని చేయొద్దు. Exercise enough to keep yourself healthy. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకునేంత వరకు కూడా మీరు వ్యాయామాన్ని చేయండి. But the more important thing is spiritual exercise unto godliness. అయితే అతి ముఖ్యమైనటువంటిది ఏమిటనగా ఆధ్యాత్మికమైనటువంటి రీతిగా దైవభక్తి కలిగిన వారిగా జీవించాలి. And that is a faithful saying that those who live a godly life, it will benefit them in this life and in the life to come. అందుకనే యోగ్యార్హమైనటువంటి రీతిగా చెప్పడేటువంటిది ఏమిటనగా యొక్క దైవభక్తి కలిగిన జీవితము నేటి కాలానికి రాబో జీవితానికి కూడా ముఖ్యమైనటువంటిది. The third thing we saw, మూడో విషయం మేము నేర్చుకున్నటువంటిది ఏమిటనగా is that we should be careful to maintain good works after we come to know Jesus Christ. యేసును రక్షకుని అంగీకరించిన తర్వాత సత్క్రియలను చేస్తూ ఉండాలి. We cannot live a careless life. మనము మరి ఏమీ పర్లేదు అన్నటువంటి రీతిగా జీవించకూడదు. బట్ ఇన్ అవర్ లైఫ్ డే టు డే లైఫ్ యూ మస్ట్ షో ద రైచియస్నెస్ అండ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. మన ప్రతి రోజు జీవితంలోనూ కూడా దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూపించగలగాలి. ఇట్స్ ఎక్సర్సైజ్ దట్ వీ మస్ట్ డూ ఇన్ అవర్ వర్డ్స్ ఇన్ అవర్ యాక్షన్స్ ఇన్ ఎవ్రీథింగ్ బీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ క్రిస్టియన్. అనగా మన యొక్క మాటలలోను మన యొక్క ప్రవర్తనలోను అన్నిటిలోనూ కూడా ఒక క్రైస్తవుని యొక్క ఉదాహరణ పూరితమైన జీవితాన్ని జీవించాలి. Do not do anything which will bring shame to Christ. క్రీస్తునకు అవమానము తీసుకుని వచ్చేది ఏది కూడా మీరు చేయకూడదు. Be careful to maintain good works. అనగా సత్క్రియలు చేయడంలో జాగ్రత్త వహించాలి మనం. Because we are a light to the world.
ఎందుకనగా ఈ లోకానికి మనం వెలుగై ఉన్నాము. పీపుల్ హూ ఆర్ ఇన్ డార్క్నెస్ విల్ సీ యువర్ లైఫ్ అండ్ దెన్ దే విల్ ఫాలో యూ. అంధకారంలో ఉన్నటువంటి వారు మీ జీవితాలను చూచి దాని ప్రకారముగా వారు వెంబడిస్తారు. దే మస్ట్ బి డ్రాన్ టు జీసస్ బై లుకింగ్ అట్ యూ. వారు నిన్ను చూచినప్పుడు నిన్ను బట్టి యేసు దగ్గరకు నడిపించబడాలి. వెరీ ఇంపార్టెంట్ దట్ వి షుడ్ మెయింటైన్ గుడ్ వర్క్స్ అండ్ మెయింటైన్ ఏ క్రిస్టియన్ లైఫ్ బిఫోర్ ఎవ్రీబడీ ఎల్స్. కనుక మనం అందరి ముందు క్రైస్తవ జీవితాన్ని క్రీస్తును పోలినటువంటి వ్యక్తిత్వమును కలిగి ఉండాలి. ది ఫోర్త్ థింగ్ వి సా, నాలుగు విషయం మనం నేర్చుకున్నాం, దట్ ఇఫ్ వి డైడ్ విత్ క్రైస్ట్ వి షల్ లివ్ విత్ హిమ్. అనగా మనము క్రీస్తుతో చనిపోయినట్లయితే ఆయనతో బ్రతికింపబడతాము. సో వెరీ ఫెయిత్ఫుల్ సేయింగ్, ఇది చాలా ముఖ్యమైన అర్హమైన విషయము. ఇట్ మీన్స్ టూ థింగ్స్, వన్ ఇస్ బీయింగ్ డెడ్, యువర్ ఓల్డ్ మ్యాన్ డైస్ వెన్ యు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే యేసును అంగీకరిస్తావో నీ యొక్క పాత వ్యక్తి చనిపోతాడు. అండ్ యు విల్ లివ్ ఇన్ ఎ న్యూ లైఫ్, నీవు అప్పుడు నూతన జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తావు. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్, రెండు విషయం ఏమిటనగా, యు మే బి రిక్వైర్డ్, ఇట్ మే కమ్ టు ఎ పాయింట్ వేర్ because of the situation in the world you may have to lay down your life for Jesus. నేటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ నీ జీవితములో ఒక అటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనగా నీ జీవితాన్ని సైతం పణముగా పెట్టవలసి వస్తుంది. You have to decide. నీవు అక్కడ నిర్ణయం తీసుకోవాలి. Whatever happens, ఏది జరిగినప్పటికీ కూడా, whatever be the cost, నీకు ఏమి అయినప్పటికీ, I will follow Jesus. నేను యేసుని మాత్రమే వెంబడిస్తాను. I will never deny him. ఆయనను నేను ఎరుగనని చెప్పను. I will lay down my life, even if I have to lay it down, I will lay it for his sake. ఒకవేళ నా ప్రాణమును పణంగా పెట్టవలసి వచ్చినప్పటికీ ఆయన కొరకు అన్నట్టుగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. Because he laid down his life for me. ఎందుకనగా ఆయనే తన ప్రాణాన్ని నా కొరకు ఇచ్చి ఉన్నాడు. And he suffered a horrible death for my sake. నా కొరకు అన్నట్టుగా భయంకరమైన మరణమును ఆయన అనుభవించారు. So if I deny him at the point at any danger, then I am not worthy. ఒకవేళ ప్రమాదం వచ్చినప్పుడు ఆయనను ఎరుగనని చెప్పినట్లయితే దానికి నేను అర్హుడను కానప్పుడు, he says if you deny me, I will deny you. నీవు నన్ను ఎరుగనని చెప్పిన ఎడల నేనును నిన్ను ఎరుగనందు అంటున్నాడు ఆయన. Very important that we stand for him at every situation. Kanaka prati samayamandunu kuda ayana koraku nilobaddam chaala pramukhyam. We'll come to the fifth one. Manam ippudu aidu vishayam nechukobothunnam. The fifth faithful saying, manam andaram angikarinchagaligina maroka vishayam emiti anaga, the second coming of Jesus, yesu yokka rendava rakada. You find this in the book of Revelations chapter 22 verse 6. Ee vishayanni manamu prakatana grantham 22 adhyayamu 6 vachanamlo chadutuntamu. And he said unto me, these sayings are faithful and true, and the Lord God of the holy prophets sent his angel to show he unto his servants the things which must shortly be done. Mariyu aa dota elagu natho cheppanu ee maatulu nammakamulunu satyamulunai unnavi pravaktala aatmalaku devudagu prabhu twarlo sambhavimpavalasina vaatini tana daasulaku choopatakai tana dootanu pampenu. And the next verse says, behold, I come quickly. Blessed is he that keeps the sayings of this prophecy of this book. ఆ ఏడవ వచనంలో మనం చదివితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకునువాడు ధన్యుడు. దిస్ ఈజ్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ సేయింగ్, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంగీకరించదగిన విషయము. ద లార్డ్ జీసస్ ఈజ్ కమింగ్ బ్యాక్ అగైన్, ప్రభువైన యేసు తిరిగి రానై ఉన్నారు. He came to this world as a human being 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము ఆయన ఒక మనిషిగా భూలోకంలోనికి వచ్చారు. Our calendar 2016 is 2000 years after the birth of Christ. మనము 2016 అనే సంవత్సరాన్ని చెబుతున్నాం అంటే అనగా క్రీస్తు ప్రభువారి జన్మము తరువాత 2016 లో ఉన్నాము. 2016 AD doesn't mean after death, it means in the year of the Lord, anno domini. 2016 అనేటువంటిది ఏమిటనగా క్రీస్తు చనిపోయిన తర్వాత అని లెక్కించడం కాదు, కానీ క్రీస్తుతో పాటుగా ఈ యొక్క లెక్క అనేటువంటిది ప్రారంభమైనది. The year of the Lord is the year that he was born. అనగా ఆయన ఏ సంవత్సరం జన్మించారో అది ఈ యొక్క లెక్కించడానికి ప్రారంభము. He came once as a human being for the salvation of human beings. ఈ యొక్క మానవులందరి రక్షణార్థమే ఆయన మానవుడిగా ముందుగా వచ్చి ఉన్నారు. He lived 33 years on this earth. ఈ భూమి మీద ఆయన 33 సంవత్సరములు నివసించారు. 3.5 years he preached the gospel of the kingdom. దేవుని రాజ్యమును గురించిన సువార్తను 3.5 సంవత్సరములు ప్రకటించారు ఆయన. He taught the people of the love of God. దేవుని యొక్క ప్రేమను గురించిన విషయాలను ఆయన నేర్పించారు. He taught about the kingdom of God. అంతేకాకుండా దేవుని రాజ్యాన్ని గురించి నేర్పించారు. And how we can enter the kingdom of God. ఆ దేవుని రాజ్యములో ఎలాగను మనం ప్రవేశించగలమో చెప్పారు. He showed the love of God. దేవుని యొక్క ప్రేమను ఆయన చూపించారు. He healed the sick. అనేక అనారోగ్యవంతులను ఆయన స్వస్థపరిచారు. He delivered those who are in bondage to Satan. అనగా అపవాది చేత బంధింపబడిన వారిని ఆయన విడిపించారు. He did many mighty works. ఆయన ఎన్నో అద్భుత క్రియలను చేశారు. Wonderful miracles. ఎంతో అద్భుతమైన క్రియలను ఆయన చేశారు. But more than the miracles, he taught about the way of salvation. ఆశ్చర్య క్రియలకు మించి ఆ యొక్క రక్షణ మార్గమును గురించి ఆయన బోధించారు. And at the end of 33 years, ఆ 33 సంవత్సరం తర్వాత, the people came against him. మరల ప్రజలు ఆయనకి వ్యతిరేకులుగా వచ్చారు. Though he had never done anything wrong. ఒకవేళ ఆయన ఏ వ్యతిరేక క్రియ చేయకపోయినప్పటికీ, he never committed one sin.
ఒక్క పాపము కూడా ఆయన చేయకపోయినప్పటికీ బట్ యట్ ఆల్ ద పీపుల్ కేమ్ అగైన్స్ట్ హిమ్ అయినప్పటికీ అనేకులు ఆయనకు వ్యతిరేకంగా వచ్చారు అండ్ దే సేడ్ క్రూసిఫై హిమ్ ఆయనను సిలువేయమన్నారు హి మేక్స్ హింసెల్ఫ్ గాడ్ ఆయన తన్ను దేవునిగా మార్చుకున్నారు అన్నారు దే కుడ్ అండర్స్టాండ్ దట్ హి వాస్ గాడ్ ఆయన దేవుడు అన్న విషయాన్ని వారు అర్థం చేసుకోలేదు దట్ హి వాస్ ద సన్ ఆఫ్ గాడ్ హు కేమ్ ఫ్రమ్ హెవెన్ ఆయన పరలోకములో నుంచి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు అన్న విషయం తెలుసుకోలేదు వాస్ బోర్న్ సూపర్ న్యాచురల్లీ ఆయన అద్భుతమైన రీతిగా జన్మించాడు వర్జిన్ కన్సీవ్డ్ అండ్ బ్రాట్ ఫోర్త్ జీసస్ ఈ యొక్క కన్యకు గర్భవతి అయి యేసునకు జన్మనిచ్చినది నో అదర్ హ్యూమన్ బీయింగ్ హస్ బీన్ బోర్న్ లైక్ దట్ ఇటువంటి రీతిగా ఏ మానవుడు కూడా జన్మించలేదు గాడ్ సెంట్ హిస్ ఓన్లీ సన్ టు దిస్ వరల్డ్ యాజ్ a human being to pay the price for our sins tana yoka ekaika kumarunu bhulokamuloniki manuduga pampinchadaniki gala karanam emitanaga mana paapamulaku krayadanam chellinchadaniki but this was the plan of god idi devuni yoka pranalika ayunnadi that he would pay the price and he would die on the cross for our sins that was the plan of god ayana tana mana yoka paapamula pariharam korake krayadanam chellinchi siluvalo marnincharu adi devuni pranalika he was put to death on the cross he was buried and third day he rose again ayana siluvalo marninchadam jariginadi ayana samadhi cheyabaddanu moodo dinamuna marla తిరిగి లేచి ఉన్నాడు అండ్ హి అసెండెడ్ బ్యాక్ టు హెవెన్ అంతే కాకుండా ఆయన పరలోకానికి మరలా తిరిగి వెళ్లి ఉన్నాడు బట్ హి సెడ్ ఐ యామ్ కమింగ్ బ్యాక్ అగైన్ చెప్పినటువంటి దేమనగా నేను తిరిగి రానై ఉన్నాను అండ్ దిస్ ఇస్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్ దట్ హి ఇస్ కమింగ్ బ్యాక్ మరి అంగీకరించదగిన మరొక విషయం ఏమిటనగా ఆయన తిరిగి రానై ఉన్నాడు బట్ పీపుల్ సే ఓ బ్రదర్ సో మచ్ టైం హస్ గాన్ హి హస్ంట్ కమ్ 2000 ఇయర్స్ అండ్ హి హస్ంట్ కమ్ మరి అయితే ప్రజలైనటువంటి వారు ఏమంటూ ఉన్నారనగా అయ్యో సహోదరుడా 2000 సంవత్సరాల నుంచి ఇదే విషయం చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు ఆయన రాలేదే అంటున్నారు వెన్ ఇస్ హి గోయింగ్ టు కమ్ అయితే ఇంకా ఎప్పుడు వస్తాడని ఆయన అంటున్నారు బట్ రిమెంబర్ ది బైబిల్ సేస్ దిస్ ఇస్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్ దట్ హి ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అయితే దేవుని వాక్యం ఏమి చెబుతూ ఉన్నది అనగా ఆయన తిరిగి రానై ఉన్నారు అనేటువంటిది నమ్మకమైనటువంటి సత్యమైన వాక్యం వై ఇస్ ఇట్ టేకింగ్ సో లాంగ్ ఎందుకు ఇంత సమయాన్ని ఆయన తీసుకోవాల్సి వచ్చింది సెకండ్ పీటర్ చాప్టర్ 3 వర్స్ 3 టు 4 అండ్ వర్స్ 9 వి విల్ జస్ట్ రీడ్ దోస్ వర్సెస్ మరి రెండో పేతురు పత్రిక 3:3-4 అలాగే 9 వచనాలను కూడా మనం చదివితే అండ్ దే షల్ కమ్ ఇన్ ద లాస్ట్ డేస్ స్కాఫర్స్ వాకింగ్ ఇన్ దేర్ ఓన్ లస్ట్స్ అండ్ సేయింగ్ వేర్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ హిస్ కమింగ్ ఫర్ సిన్స్ ద ఫాదర్స్ ఫెల్ అస్లీప్ ఆల్ థింగ్స్ కంటిన్యూ యాస్ దే వేర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ అంత్య దినములలో అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయేను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను అండ్ దిస్ ఇస్ వాట్ పీపుల్ సే ఆఫ్టర్ సో మచ్ టైమ్ హస్ పాస్డ్ వేర్ ఇస్ హి కమింగ్ వెన్ ఇస్ హి కమింగ్ హి ఇస్ నాట్ గోయింగ్ టు కమ్ మరి ఇంత కాలం గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా ఎప్పుడైనా వస్తాడు ఎలాగను వస్తాడు ఆయన వచ్చేటటువంటి దానికి సూచనలు ఏమీ లేవు కదా అని చెబుతూ ఉంటారు యు నో వై గాడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్ ఎందుకు ఇంత దేవుడు ఎదురు చూస్తున్నాడో మీకు అర్థమవుతుంది వర్స్ 9 వి సీ 9వ వచనంలో మనం గమనిస్తే ద లార్డ్ ఇస్ నాట్ స్లాక్ కన్సర్నింగ్ హిస్ ప్రామిస్ యాస్ సమ్ మెన్ కౌంట్ స్లాక్నెస్ but he is long suffering towards us not willing that anyone should perish but that all should come to repentance kondaru alasyamani enchukunnattlu prabhu tana vaagdanamunu gochi alasyamu cheyavadu kaadu gaani evadunu nashimpavalanani ichempaka andaru maru manasu pondavalanani koruchu mee edala dirgha shantamu galavadai unnadu and it says the next verse but the day of the lord will come as a thief in the night aithe padavachanamulo manam chuste aithe prabhu dinamu donga vachinatlu vachunani vraayabadutunnadi when you least expect it మనం అనుకోనటువంటి సమయంలో దట్ హి విల్ అపియర్ హి విల్ కమ్ ఆయన తిరిగి వస్తారు అండ్ హి హస్ గివెన్ many signs in the bible regarding his second coming ఆయన తన యొక్క రాకడను గురించినటువంటి సూచనలు ఎన్నో బైబిల్ గ్రంథములో రాయించారు దేర్ విల్ బి many disasters happening natural disasters మరి ప్రకృతి సంబంధమైనటువంటి ఉపద్రవములు ఎన్నో జరుగుతాయని రాయబడుతున్నది నేషన్ విల్ రైజ్ అగైన్స్ట్ నేషన్ మరి ఒక జనాంగము మరొక జనాంగము మీదకి తిరిగి వచ్చును ఆల్ దిస్ హావ్ బీన్ ప్రొఫెసైడ్ ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయి అండ్ దేర్ విల్ బి సైన్స్ ఇన్ ద హెవెన్ సైన్స్ అబౌన్ ద వాటర్ సైన్స్ ఇన్ ద ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ అండ్ ఫ్లడ్స్ అండ్ సో మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ ఆకాశంలో మీకు సూచనలు కనబడతాయి సముద్రం మీద సూచనలు కనబడతాయి భూకంపములు వరదలు సునామీలు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చున్నాయి అండ్ వి ఫైండ్ దట్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ అంతే కాకుండా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెంటనే జరుగుతున్నట్లుగా కూడా చదువుతున్నాం ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ దేర్ ఇస్ ఎన్ ఎర్త్క్వేక్ సమ్వేర్ ఆర్ ఎ ఫ్లడ్ సమ్వేర్ ఆర్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ప్రతి వారము మరి భూకంపము ఒక ప్రాంతం కాకపోతే ఇంకొక ప్రాంతంలో లేకపోతే వరదలు ఈ యొక్క అనేక ప్రాంతాల్లో జరగడాన్ని చదువుతున్నాము 30 40 50 years back it was not so frequent 30 40 50 సంవత్సరాలకు ముందు ఇంత వెంటనే అవి జరిగేవి కాదు బట్ నౌ ఇట్స్ వెరీ ఫ్రీక్వెంట్ కానీ ఇప్పుడు ఒకసారి తర్వాత ఒకటి వెంటనే జరుగుతున్నాయి అండ్ దిస్ ది బైబిల్ హస్ ప్రొఫెసైడ్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ బిఫోర్ హిస్ కమింగ్ ఇవి ఆయన రాకడకు ముందు జరగనే ఉన్నాయని
దేవుని వాక్యము సూచనలుగా చెబుతుంది. And when it says when you see these things happening, look up because your redemption is coming near. ఎప్పుడైతే ఇవి జరగడాన్ని మీరు గమనిస్తారు, మీరు పై వైపున చూడండి, ఎందుకనగా మీ యొక్క రక్షణ త్వరితముగా ఉన్నది. God has been waiting all this time. Why? Because he doesn't want anyone to perish. ఇంతకాలము దేవుడు ఎదురు చూడడానికి గల కారణం ఏమిటనగా ఒక్కరును నశింపకూడదు అనేటువంటి ఆయన ఉద్దేశం. He wants every human being, every country, every tribe to hear the word of God. ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి జనాంగము దేవుని వాక్యం వినాలనేది ఆయన ఆశ. The word of God is now reaching many places directly. People are going. ఇప్పుడు నేటి కాలంలో దేవుని యొక్క వాక్యం అనేటువంటిది అనేక ప్రాంతాలకు వెళుతున్నది. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ప్రజలు వెళ్లి చెబుతున్నారు. It's going through the media now. ఈ యొక్క మీడియా ద్వారా అనేకులకు చేరుతూ ఉన్నది. ఇప్పుడు through the radio and television. రేడియో ద్వారా, టెలివిజన్ ద్వారా అనేక ప్రాంతాలకు వెళుతున్నది. Through the internet. అంతే కాకుండా ఇంటర్నెట్ ద్వారా కూడా. And everyone is getting a chance to hear the word of God. ప్రతి ఒక్కరు దేవుని వాక్యం వినడానికి ఇప్పుడు అవకాశం దొరుకుతున్నది. Why is it so? ఎందుకు ఇలాగ జరుగుతుంది? Because God wants the people to hear the gospel before Jesus comes back. మరలా క్రీస్తు తిరిగి రావడానికి ముందుగా ప్రతి ఒక్కరు కూడా సువార్త వినాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. Everyone should have a chance to know the truth and how to be saved. ప్రతి ఒక్కరు సత్యం ఏమిటో తెలుసుకోవాలి, రక్షణ ఎలాగునో సంభవిస్తుందో తెలుసుకోవాలనేటువంటి అవకాశం ఇవ్వబడుతుంది. Because God doesn't want us to perish. ఎందుకనగా మనం ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. Hell was not made for human beings. మరి మానవుల కొరకనట్లుగా నరకము సిద్ధం చేయబడలేదు. It was made for Satan and his evil angels. అది కేవలం అపవాది కొరకును, అతని యొక్క దుష్ట దూతల కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. But if we don't take the way of salvation which God has prepared, అయితే దేవుడు మన కొరకు సిద్ధము చేస్తున్నటువంటి రక్షణను గనక మనం పొందుకోకపోయినట్లయితే, దెన్ వి విల్ గో టు ద ప్లేస్ వేర్ సాతన్ డ్వెల్స్. ఎక్కడైతే అపవాది ఉన్నాడో అక్కడికి మనం వెళ్లి నివసించవలసి. అండ్ దట్స్ ఎ హారిబుల్ ప్లేస్. అది చాలా భయంకరమైన ప్రాంతము. ఎవర్లాస్టింగ్ సఫరింగ్. అక్కడ నిత్యము మరి శ్రమలు ఉంటాయి. యు నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వు అక్కడ నుంచి ఎప్పటికీ బయటికి రాలేవు. యు విల్ బర్న్ విత్ ఫైర్ ఇన్ దట్ ప్లేస్. ఆ ప్రదేశములో అగ్నిచేత నువ్వు కాల్చబడతావు. ఇట్ నాట్ ఎ ప్లేస్ ఎనీవన్ వాంట్స్ టు గో. ఎవరు కూడా వెళ్ళవలసినటువంటి ప్రదేశము కాదండి. గాడ్ డజంట్ వాంట్ us టు గో దేర్. మనం అక్కడికి వెళ్ళడానికి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. హి వాంట్స్ టు సేవ్ us. మనల్ని రక్షించాలని ఆయన భావిస్తున్నాడు. దట్స్ వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. అందుకనే దేవుడు ఈ లోకములోనికి మన కొరకు వచ్చాడు. టు సేవ్ us ఫ్రమ్ our sins. మనల్ని మన పాపముల నుంచి రక్షించడం కోసం. సో దిస్ ఇస్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్. కనుక ఇది మనము గ్రహించుకోదగినటువంటి విషయం. దట్ జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్. యేసు తిరిగి రానై ఉన్నారు అన్న విషయం. అండ్ ఇస్ వెరీ క్లోజ్. ఆయన త్వరితముగా త్వరగా ఉన్నారు. బికాజ్ ఇట్స్ ద థింగ్స్ ఆర్ బికమింగ్, ద వార్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఎవ్రీవేర్. దేర్ ఇస్ టెన్షన్ ఆఫ్ వార్స్ ఎవ్రీవేర్. ఎందుకనగా యుద్ధములు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి, పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధ భయం కనబడుతుంది. డిజాస్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్. అంతేకాకుండా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇట్స్ కమింగ్ వెరీ క్లోజ్ టు ద సెకండ్ కమింగ్. మరి యేసు యొక్క రాకడ సమీపంలోనికి మనం వచ్చి యు మస్ట్ బి రెడీ బికాజ్ హీల్ కమ్ యాస్ ఎ థీఫ్ ఇన్ ద నైట్. ఎందుకనగా ఆయన రాత్రి వేళ దొంగ వలె రానయ్యున్నాడు కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. ఐ థీఫ్ విల్ నాట్ టెల్ యు లుక్ ఐ యామ్ కమింగ్ టు స్టీల్ యువర్ థింగ్స్ అండ్ ఐ హీ వోంట్ గివ్ యు ఎ ప్రయర్ అపాయింట్మెంట్. మరి ముందుగా దొంగ ఇదిగో నేను పలానా తారీఖున పలానా సమయానికి వస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పడు అతడు. హీల్ జస్ట్ కమ్ వెన్ యు లీస్ట్ ఎక్స్పెక్ట్. నీవు అనుకొనని సమయంలో అతడు లోపలికి చొరబడతాడు. దట్ ఇస్ హౌ జీసస్ ఇస్ గోయింగ్ టు కమ్. ఆ రీతిగానే దేవుడు కూడా రానయ్యున్నాడు. వెన్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఆల్ రైట్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దెమ్సెల్ఫ్స్, సడన్లీ హీల్ అపియర్. మరి ప్రజలు అనేటువంటి వారందరూ వారి పనులు చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నటువంటి సమయంలో అనుకున్న రీతిగా ఆయన కనబడతారు. యు మస్ట్ బి రెడీ బిఫోర్ హి కమ్స్. అయితే ఆయన రావడానికి ముందుగానే నీవు సిద్ధపడి ఉండాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఐల్ టెల్ యు హౌ యు కెన్ బి రెడీ. అయితే ఈ కార్యక్రమ ముగింపులో ఎలాగన మనం సిద్ధపడగలము అనేటువంటి విషయాలు నేను చెప్పబోతున్నాను. ది లాస్ట్ ఫెయిత్ఫుల్ సేయింగ్ ఐ విల్ డిస్కస్ టుడే. ఇప్పుడు చివరిగా మనము ఇది అంగీకరించగలిగిన విషయం చెప్పబోతున్నాను. ఇట్ సేస్ ఇన్ ది బుక్ ఆఫ్ రివెలేషన్స్ చాప్టర్ 21 అండ్ వర్స్ 5. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, దిస్ ఫెయిత్ఫుల్ సేయింగ్ ఇస్ అబౌట్ the future kingdom of God. రానయ్యున్నటువంటి మరి దేవుని రాజ్యమును గురించినటువంటి అంగీకార యోగ్యమైన మాటలు ఇవి. This world and this what we see is going to pass away. మనం నేడు చూస్తున్నటువంటి ఈ లోకం అంతా కూడా నశించబోతున్నది. God is going to make a new heaven and a new earth. దేవుడు ఒక నూతన ఆకాశం, నూతన భూమిని చేయనే ఉన్నారు. I'll just read from Revelation chapter 21 and verse 5. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం నేను చదవబోతున్నాను. He that sat upon the throne said, behold, I make all things new. And he said unto me, write, for these words are true and faithful. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పిన మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. He continues to say, and he said unto me, it is done. I am the Alpha and the Omega, the beginning and the end. I will give unto him that is thirsty of the fountain of water of life freely, and he that overcomes shall inherit all things, and I will be his God and he shall be my son. ఆ తర్వాత వచనంలో మనం చదివినట్లయితే, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను,
దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనను. నేను అతనికి దేవుడనయ్యుందును. దిస్ ఈస్ a faithful saying that God is going to make a new heaven and a new earth. ఇది నమ్మకమైనటువంటి మాట. దేవుడే నూతన ఆకాశమును నూతన భూమిని చేయనయ్యున్నాడని. This world is right now so polluted. ఈ లోకము ఇప్పుడు ఎంతో చెడిపోయినటువంటి రీతిగా ఉన్నది. People are full of wickedness. ప్రజలైనటువంటి వారు క్రూరత్వంతో నిండిపోయినది. In fact, recently President Obama of USA కాలం క్రితమే మరి అమెరికా ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఒబామా in America we see so much of gun violence. అమెరికా దేశంలో కూడా ఈ లోకన తుపాకులతో కాల్చుకోవడాన్ని మేము ఎక్కువగా చూస్తున్నాము. మాస్ కిల్లింగ్స్, ఎక్కువ మందిని చంపివేయడము. That you never seen other countries. మిగిలినటువంటి దేశాల్లో ఇటు పరిస్థితి చూడడం లేదు. He was giving a program, he was shedding tears. ఆ యొక్క టీవీ కార్యక్రమంలో ఆయన చెబుతూ ఆయన కళ్ళలో నీళ్లు కూడా తెచ్చుకున్నాడు. It has become so evil that people are just killing each other. మరి లోకం ఎంతగా చెడిపోయినది అంటే ప్రజలు ఒకరినొకరు చంపేసుకుంటూ ఉన్నారు. యూ ఫైండ్ ఇన్ ద పేపర్స్ అండ్ యూ సీ ద న్యూస్ పీపుల్ ఆర్ డూయింగ్ హారబుల్ థింగ్స్ టు అదర్ హ్యూమన్ బీయింగ్స్. అదర్ లేడీస్ అండ్ ఉమెన్ ఆర్ బీయింగ్ మొలెస్టెడ్ టెరిబ్లీ. మరి నేటి కాలంలో వార్తలు కానీ మీరు చూసినట్లయితే ప్రజలైనటువంటి వారు ఇతరుల ఎడల ఎంత దౌర్భాగ్యముగా ప్రవర్తిస్తూ ఉన్నారో, స్త్రీల ఎడల ఎంత కఠినమైనటువంటి స్థితిగా ప్రవర్తిస్తున్నారో కనబడుతున్నారు. When we see these things, our heart breaks. Why, Lord, is so much of wickedness is going on? ఎప్పుడైతే ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నామో మన యొక్క హృదయము బద్దలైపోతూ ఎందుకు దేవా ఇటువంటి భయంకరమైనటువంటి స్థితిని మా జీవితంలో కల్పిస్తున్నావు? How do people become so wicked? ఇంతగా క్రూరమైనటువంటి రీతిగా ప్రజలు ఎలాగని మారిపోతారు? As a child specialist, మరి చిన్న బిడ్డల వైద్యుడిగా నేను ఐ సీ న్యూ బోర్న్ బేబీస్ వాస్ సో బ్యూటిఫుల్ అండ్ ఇన్నోసెంట్. అప్పుడే జన్మించినటువంటి వారు ఎంతో సౌందర్యవంతంగా ఏమీ కల్మషం లేని వారుగా ఉండడానికి చూగమనిస్తారు. ఐ వండర్ హౌ దే బికమ్ సో వికెడ్. అయితే వీరు పెద్దయిన తర్వాత ఇంత క్రూరమైనటువంటి వారికి ఎలాగో మారిపోతారని ఆశ్చర్యపడతారు. బికాజ్ ద వరల్డ్ ఇస్ బికమ్ సో వికెడ్. ఎందుకనగా ఈ లోకము చాలా భయంకరంగా ఉన్నది. ఇప్పుడు ఓపెన్ ద ఇంటర్నెట్, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వికెడ్నెస్ ఇన్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ గనక మీరు ఓపెన్ చేసినట్లయితే దానిలోనూ చాలా క్రూరత్వం కనబడుతుంది. ఎవ్రీవన్ హస్ మొబైల్ ఫోన్స్, దే కెన్ సీ ఎనీథింగ్ దే వాంట్ ఆన్ ద మొబైల్ ఫోన్స్. ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉన్నది. వారికి ఏది చూడాలనిపిస్తే అది అప్పుడే వారి చేతిలోనే చూడవచ్చు. ఎవ్రీ వికెడ్ థింగ్ కెన్ బి సీన్. మరి ప్రతి విధమైన దుర్మార్గము అక్కడే కనబడుతున్నది. అండ్ సీయింగ్ ఆల్ దోస్ థింగ్స్, సీయింగ్ ఆల్ ద పిక్చర్స్ అండ్ ద వైలెన్స్ అండ్ ద ఇంటర్నెట్, దే బికమ్ లైక్ దట్. ఎప్పుడైతే ఇంటర్నెట్ లో ఈ రీతిగా భయంకరమైనటువంటి ఆ యొక్క దృశ్యాలని అలాగే మరి క్రూరమైనటువంటి సన్నివేశాలు చూస్తారో వారు కూడా అలాగే మారిపోతారు. అండ్ వాట్ దే సీ అండ్ వాట్ దే లెర్న్ దే ప్రాక్టీస్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. వారు ఏది చూస్తున్నారో ఏది నేర్చుకుంటూ ఉన్నారో దాన్ని వారి జీవితంలో కూడా పాటించడం. దిస్ వరల్డ్ హస్ బికమ్ వికెడ్. ఈ రీతిగా లోకము పాడైపోయినది. పీపుల్ సే ఓ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఆల్ రైట్. ఇట్ ఇస్ నాట్ బికమింగ్ ఆల్ రైట్. ఆ ప్రపంచం అంతా మరల మంచిగా మారుతుందిలే అని ప్రజలు అంటున్నారు, కానీ అది అలా జరగడం లేదు. ది బైబిల్ సేస్ ద వికెడ్ విల్ బికమ్ మోర్ వికెడ్ అండ్ ద రైచస్ విల్ బికమ్ మోర్ రైచస్. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇంకా దుర్మార్గము చేయవాడు అలాగనే ఉండనిమ్ము, మరి నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనిమ్ము అంటుంది. బైబిల్ సేస్ పెరిలియస్ టైమ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. మరి భయంకరమైనటువంటి దినములు అంత్య దినములలో రానయ్యున్నవి. మెన్ విల్ బి లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ప్రజలు తమను తాము ప్రేమించుకునే వారు, స్వార్థపూరితులు అవుతారు. దే విల్ బి ఈవిల్. ఎంతో చెడుకు కనబడుతుంటుంది. దే విల్ నాట్ హావ్ నేచురల్ అఫెక్షన్. వారు ప్రకృతి సంబంధమైనటువంటి ప్రేమ భావాన్ని పోగొట్టుకుంటారు. ద వరల్డ్ ఇస్ గెట్టింగ్ టు దట్ స్టేజ్. వాట్ ద బైబిల్ హస్ ప్రొఫెసైడ్ ఇస్ హ్యాపెనింగ్. దేవుని వాక్యం ఏదైతే ప్రవచించినదో అది నేటి కాలంలో ప్రపంచంలో జరుగుతున్నది. బట్ దిస్ ఇస్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్. అయితే ఇది నమ్మకమైనటువంటి మాట. దట్ గాడ్ ఇస్ బ్రింగింగ్ ఎ న్యూ ఎర్త్ అండ్ ఎ న్యూ హెవెన్. దేవుడు ఒక నూతన ఆకాశమును నూతన భూమిని సృష్టించను. ఇన్ దట్ న్యూ ఎర్త్ దేర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి వికెడ్నెస్. ఆ యొక్క నూతన భూమి మీద ఏ విధమైన చెడుగు కనబడదు. నోబడీ ఇస్ గోయింగ్ టు హేట్ సమ్వన్ ఆర్ డిస్ట్రాయ్ సంబడి ఆర్ డూ ఈవిల్ థింగ్స్. ఎవరును కూడా ఇతరులను నిందించడం గానీ వారి ఎడల దుర్మార్గమైన పనులు చేయడం గానీ చేయరు. ఇన్ దిస్ న్యూ హెవెన్ ఓన్లీ ద రైచస్ పీపుల్ హూ ఆర్ సేవ్డ్ బై జీసస్ క్రైస్ట్ దే విల్ వాక్ ఇన్ దట్ న్యూ వరల్డ్. మరి ఆ నూతనమైనటువంటి ప్రపంచంలో ఎవరైతే యేసు యొక్క రక్తము ద్వారా కడగబడి రక్షింపబడ్డారో వారు మాత్రమే ప్రవేశించి దానిలో నడుస్తారు. సాతన్ విల్ బి డిస్ట్రాయ్డ్. అపవాది పూర్తిగా నశింప చేయబడతాడు. హి విల్ బి థ్రోన్ ఇంటు హెల్. అతడు నరకములో వేయబడతాడు. హి విల్ నాట్ బి ఏబుల్ టు డిసీవ్ పీపుల్ ఎనీమోర్. ఇక అప్పటి నుండి ఏ ఒక్క వ్యక్తిని కూడా అతను మోసగించలేడు. హి విల్ నాట్ బి ఏబుల్ టు పుష్ పీపుల్ ఇంటు ఈవిల్ థింగ్స్ ఎనీమోర్. ఇక చెడ్డటువంటి విషయాలలోనికి ప్రజలను అతడు ఏ మాత్రమే కూడా త్రోసివేయడు. అండ్ దిస్ విల్ బి a wonderful world that God is preparing. దేవుడు మన కొరకు సిద్ధం చేయబడేటువంటి ఆ ప్రపంచం చాలా అద్భుతమైనటువంటిది. దట్ ఇస్ వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్. అదేనండి మనం ఎదురు చూచేటువంటిది. And it says in 2 Peter chapter 3. అలాగే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తే the 10th verse. 10వ వచనమండి. But the day of the Lord will come as a thief in the night, in which the heavens shall pass away in the great noise, and the elements shall melt with fervent heat.
ది ఎర్త్ ఆల్సో అండ్ ది వర్క్స్ దట్ ఇన్ దట్ ఆర్ ఇన్ ది ఎర్త్ విల్ బి బర్న్ట్ అప్. అయితే ప్రభు దినములు దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. అండ్ వర్స్ 11 సేస్ సీయింగ్ దెన్ దట్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి డిజాల్వ్డ్ వాట్ మానర్ ఆఫ్ పర్సన్స్ షుడ్ యు ఆర్ టు బి ఇన్ ఆల్ హోలీనెస్ అండ్ గాడ్లీనెస్. 11వ వచనం నుంచి గమనించినట్లయితే ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుచు దానిని ఆశతో అపేక్షించు వారు ఎలాగుండబోతున్నారు. అండ్ వర్స్ 12 సేస్ లుకింగ్ ఫర్ అండ్ హేస్టింగ్ అంటు ద కమింగ్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్ వెన్ ద హెవెన్స్ బీయింగ్ ఆన్ ఫైర్ షల్ బి డిజాల్వ్డ్ ఇన్ ద ఎలిమెంట్స్ షల్ మెల్ట్ విత్ ఫర్వెంట్ హీట్. ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహా వేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుచు దానిని ఆశతో అపేక్షించుదుము. అండ్ ద వర్స్ 13 సేస్ నెవర్దలెస్ వి అకార్డింగ్ టు ద ప్రామిస్ వి లుక్ ఫర్ ఎ న్యూ హెవెన్ అండ్ ఎ న్యూ ఎర్త్ wherein dwells righteousness. అంటే 13వ వచనం గాని గమనిస్తే అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెడుదుము. So this is what we look for, that there's a new earth coming and a new heaven where there is righteousness. మరి నీతి నిత్యము నిలిచి ఉండేటువంటి నూతన ఆకాశము నూతన భూమి రానయ్యనట్టు కనుక దాని కొరకు మనం ఎదురు చూద్దాం. This is a faithful saying. ఇది అండి నమ్మకమైనటువంటి మాట. And everyone should accept this. ఇది అందరూ అంగీకరించగలిగినటువంటి. The day is coming. ఒక రోజు రానయ్యున్నది. This world will be dissolved and a new world will be formed. ఈ యొక్క ప్రపంచమంతా కాలిపోయి ఒక నూతన ప్రపంచం ఏర్పాటు చేయబడుతుంది. God is going to do it. దేవుడే దానిని చేయనై ఉన్నాడు. Because God is a holy God. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. He will purge this, all this evil and wickedness will be purged away. ఈ యొక్క బహు భయంకరమైనటువంటి దుర్మార్గం అంతా కూడా తీసివేయబడుతుంది. And he will bring in righteousness and a new earth which is filled with righteousness. ఆయన ఒక నూతన సృష్టిని కలుగు చేసి నూతన భూమిలో నీతి చేత నింపివేస్తాడు. Do you want to be a member of that new world? అయితే ఆ నూతన సృష్టిలో నీవు ఒక భాగము కావాలనుకుంటున్నావా? Are you sure that you're going to be in that world or are you going to be destroyed with the world? నీవు ఆ లోకములో ఉండగలను అని నమ్ముతున్నావా లేకపోతే నీవు ఆ నశించిపోయేటువంటి లోకములో ఉండిపోతావా? If you do not know the Lord Jesus Christ, you will never be a part of that new kingdom. ఒకవేళ యేసుని ఇంకా నీవు తెలుసుకోకపోయినట్లయితే ఆ నూతన సృష్టిలోనికి నీవు ప్రవేశించలేవు. If you want to be a member of that new world that God is creating, సిద్ధము చేయనైనటువంటి ఆ నూతన ప్రపంచములో నీవు భాగముగా ఉండాలనుకుంటే, then you pray with me now sincerely and God will write your name in his book. అప్పుడు తప్పకుండా హృదయపూర్వకంగా నాతో పాటు ఈ ప్రార్థన చేసినట్లయితే నీ పేరును దేవుడు తన యొక్క గ్రంథములో రాస్తాడు. Pray with me now. ఇప్పుడే నాతో ప్రార్థన చేయి. You will also be in that new kingdom. నీవు కూడా ఆ నూతన సృష్టిలో భాగము అవుతావు. Lord Jesus. ప్రభువైన యేసు. I am a sinner. నేను ఒక పాపిని. I have done many things against you. నీకు వ్యతిరేకంగా అనేకమైన క్రియలు నేను చేస్తున్నాను. I ask you to forgive my sins. దేవా నా పాపములను క్షమించమని వేడుకుంటున్నాను. I believe that you are the son of God. దేవా నీవు దేవుని కుమారుడివని నేను నమ్ముతున్నాను. I believe you died on the cross for my sin. నా పాపముల నిమిత్తమే నీవు సిలువలో మరణించావని నమ్ముతున్నాను. I believe you rose again on the third day. నీవు మూడో దినమున తిరిగి లేచి ఉన్నావని కూడా నమ్ముతున్నాను. Wash me in your blood. నీ రక్తములో నన్ను కడిగివేయండి. Make me your child. నన్ను నీ బిడ్డగా చేసుకోనండి. Come into my life, Lord Jesus. దేవా నా జీవితములోనికి మీరు రండి. I will follow you from now. ఇప్పటి నుండి నేను నిన్ను వెంబడించగోరుతున్నాను. థాంక్ యూ ఫర్ హియరింగ్ మై ప్రేయర్. దేవా నా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రం. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. యేసు యొక్క నామములో వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్.